నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక దాడులను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. శాంతినగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి కాల్వ పూర్వమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమం రాయదుర్గం టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हयांदोल मध्य बिक्ट गड़पा पैस्थि मैं चूसा विजयवाड़ो महि पैन मुफ आर गंटल दारुणाति दारण अत्याचार जैसे अड़गे नाथुड़े लेकु फिर सकाल स्पंदर की कुट सभ्यु आमाई का अम्मा पैन दारुणा की पापड़ वालों पट्टी संगति मन चूसा अंत एवरी वाले रक्षा तप ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాని ప్రజల ఆస్తులను గాని మహిళల మానాలను గాని కాపాడలేదు లేదు అనేది చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమైతా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ఉన్మాది చేతిలో మన చెల్లు మన ఆడపడుచు బలైపోతా ఉంది. దుష్ట పరిపాలన